నమస్కారము. ఈరోజు మన క్లాసులో బై అనే ప్రపోజిషన్ని ఎలా ఉపయోగించవచ్చు, అంటే బైని వేరువేరు సందర్భాలలో కూడా ఉపయోగించవచ్చు, ఇలా ఉపయోగించేటప్పుడు ఏ ఏ సందర్భాల్లో ఈ బైని ఉపయోగిస్తామో తెలుసుకుంటాము. ఈ బై అనే ప్రపోజిషన్ని నాలుగు వేరువేరు సందర్భాలలో ఉపయోగిస్తాము. ఈ నాలుగు వేరువేరు సందర్భాలు మీకు అర్థమయ్యేటట్టు బోధిస్తాను. జాగ్రత్తగా నిశితంగా పరిశీలించండి. ప్రతిదీ ఒక పరిశీలనగా చేసి దాన్ని జ్ఞప్తి పెట్టుకొని అవసరమైనప్పుడు దానిని అలానే వినియోగించండి. ప్రపోజిషన్ బైని ఉపయోగించే అతి ముఖ్యమైన సందర్భము టు డినోట్ ఎన్ ఏజెంట్, అంటే ఇది సహజంగా మనము ప్యాసివ్ వాయిస్లో ఉపయోగిస్తాము. ఒకరి చేత ఈ పని చేయబడింది అని చెప్పడానికి, అంటే పని చేసిన వ్యక్తిని చెప్పడానికి బై అనే ప్రపోజిషన్ని ఉపయోగిస్తాము. ఇది చాలా తరచుగా ఉపయోగించబడే సందర్భము. ఉదాహరణ, ద స్నేక్ ఈజ్ కాట్ బై ద స్నేక్ క్యాచర్, అంటే పాము పాములు పట్టుకునే వాడి చేత పట్టబడింది అని చెప్పే ఉద్దేశము. రెండవ సందర్భంగా, టు ఎక్స్ప్రెస్ ద ఐడియా యాజ్ ఏ రిజల్ట్, దీని ఫలితంగా ఇలా జరిగింది అని ఫలితాన్ని ఉద్దేశిస్తూ చెప్పే సందర్భంలో ఉపయోగిస్తారు. వన్ కెన్ సక్సీడ్ బై వన్స్ హార్డ్ వర్క్, ప్రతి ఒక్కరూ వారి యొక్క కష్టించే తత్వం వలన విజయం సాధిస్తారు అని చెప్పేటువంటి సందర్భం. మూడవ సందర్భంగా, టు సే నియర్ ఆర్ వెరీ క్లోజ్, అంటే దగ్గరగా ప్రక్కన వెంటనే అనే అర్థంతో ఈ బై అనే ప్రపోజిషన్ని ఉపయోగించి ఈ భావాన్ని తెలియచేయవచ్చు. హీ లివ్స్ బై ద వెజిటబుల్ మార్కెట్, అంటే కూరగాయల మార్కెట్ పక్కనే ఇతను నివసిస్తున్నాడు. బై అంటే ప్రక్కన లేదా దగ్గర అనే అర్థంతో ఉపయోగించాం. ఇన్ వింటర్ పీపుల్ సిట్ బై ద ఫైర్ ఫర్ వార్మ్త్, వెచ్చదనం కోసము చలికాలంలో ప్రజలు నిప్పు పక్కన కూర్చుంటారు అనేటువంటి అర్థం. పక్కన అనే అర్థంతో బైని ఉపయోగించిన సందర్భం ఇది. నాలుగవ సందర్భంగా, ప్రయాణము ఏ వాహనంలో చేశావో చెప్పడానికి కూడా బై అనే ప్రపోజిషన్ని ఉపయోగిస్తారు. హీ ట్రావెల్డ్ బై ఏ కార్, హీ ట్రావెల్డ్ బై ఏ బస్, హీ ట్రావెల్డ్ బై ట్రైన్, ఈ విధంగా బైని ఉపయోగించి ప్రయాణ సాధనం ముందర బైని ఉపయోగిస్తారు. మీకు ఈ వీడియో తప్పక నచ్చి ఉంటుందని అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా మీ స్నేహితులకు కూడా ఈ వీడియోని గురించి తెలియచేసి వాళ్ళకు కూడా ఇంగ్లీష్ భాష నేర్చుకునే అవకాశాన్ని కల్పించండి. జై హింద్.